సంగప ఇప్పటివరకు ఓటింగ్ సరళి ఎలా ఉంది చాలా చాలా నెమ్మదిగా చాలా మందకొడిగా ఉంది యశోదా నిజానికి హైదరాబాద్ ఓటర్లు సోమరిపోతులు ఎప్పుడు కూడా హైదరాబాద్ జనం ఓట్ వేయడానికి బయటకు రారు కనీసం ఈసారైనా మారుతుందేమో అని అనుకున్నాం ఎందుకంటే మొత్తం అటు ఎన్జిఓస్ అటు ఈవెన్ జిహెచ్ఎంసి తర్వాత అన్ని మీడియా సంస్థలు అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఎక్కువ మంది ప్రజలందరూ బయటకు రండి ఓటేయండి అని చెప్పి పదే 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 చెప్పారు కానీ ఇప్పుడు రెండు గంటల్లో హైదరాబాద్లో పోల నమోదైన పోలింగ్ కేవలం మూడు పాయింట్ ఒకటి మాత్రమే ఇదే ఒకవేళ అసెంబ్లీలో లోక్సభ ఎన్నికలైతే లేకపోతే ఏదైనా రూరల్లో జరిగే ఎన్నికలైతే కనీసం ఇరవై శాతం ఓటింగ్ ఉంటుంది పదిహేను శాతం ఖచ్చితంగా దాటేది గ్రామీణ ప్రాంతాలైతే ఎందుకంటే నిజానికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళలో అత్యధికులు దాదాపు అందరు అనుకోవచ్చు కొంతమంది కొందరు తప్పితే చాలామంది అక్షరాశులు ఉంటారు అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు ప్రజాస్వామ్యం విలువ తెలిసిన వాళ్ళు ఉంటారు కానీ ఇప్పటిదాకా కేవలం మూడు పాయింట్ ఒకటి శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది రెండు గంటల్లో హైదరాబాద్లో చాలా చోట్ల ఇంకా జనం రావట్లేదు నిజానికి ఈరోజు పూర్తిగా జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని సంస్థలకి ప్రభుత్వం హాలిడే ప్రకటించింది మొత్తం అన్ని సంస్థలకి అన్ని హాలిడే ఉంది ఒకవైపు ఈరోజు హాలిడే ఉంది నిన్న గురునానక్ డే హాలిడే ఉండే మొన్న సండే హాలిడే వచ్చింది సో ఈ మూడు రోజులు రాగానే హాలిడే అనగానే చాలా హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు కావచ్చు ఇతర వివిధ సంస్థలు చేసే ఉద్యోగులందరూ కూడా ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా హైదరాబాద్ లో ఓటింగ్ డే అంటే ఔటింగ్ డే అనుకునేవాళ్ళు ఈసారి మారుతుందేమో అనుకున్నాం కానీ ఈసారి కూడా ఆ ప్రజలు ప్రజాస్వామ్య స్పృహ లేని వాళ్ళందరూ కూడా ఓటు పోలింగ్ రోజు హాలిడే ఇచ్చారని చెప్పి మూడు నాలుగు రోజులు అవుటింగ్ పోయేటట్టు కనిపిస్తుంది నిజానికి ఈసారి కరోనా సీజన్ కాబట్టి ప్రజలందరూ ఎవరు అవుటింగ్ పోరు టూర్ పోరు పిక్నిక్ పోరు అందరు ఇంట్లోనే ఉండి ఏది కోవిడ్ నిబంధనలతో వచ్చి ఓటు పో పోలింగ్లో పాల్గొని ఓటు వేస్తారేమో అనుకున్నాం కానీ ఇప్పటిదాకా కేవలం మూడు పాయింట్ ఒకటి మాత్రమే పోలింగ్ పర్సెంటేజ్ మాత్రమే నమోదైంది సో చాలా చోట్ల ఇంకా ప్రజలు బయటకు రావట్లేదు ఓటు వేయడానికి స్పష్టంగా అర్థమైంది కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఫోర్ పాయింట్ టూ కొన్ని చోట్ల ఫోర్ పాయింట్ ఫైవ్ కొన్ని చోట్ల నమోదైంది మనం ఇంతకుముందు చెప్పాము అదే కానీ ఓవరాల్గా జిహెచ్ఎంసీ ఓవరాల్గా జిహెచ్ఎంసి పరిధిలో జరుగుతున్నటువంటి నూట యాభై డివిజన్లలో చూసినట్లయితే చాలా 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 తక్కువ పర్సెంటేజ్ నమోదైంది ఎప్పుడు కూడా అదే అర్థం కాదు హైదరాబాద్లో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి మౌలిక వస్తువులు మౌలిక కల్పనలో పూర్తిగా అత్యధిక శాతం హైదరాబాద్లో వాడతారు హైదరాబాద్లో ఉండేటువంటి చాలా కాలనీల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ఏరియాల్లో నూట యాభై ఫీట్ల రోడ్లు ఉంటాయి విశాలమైన రోడ్లు ఉంటాయి మధ్యలో డివైడర్ ఉంటుంది ఫ్లాట్ ఫ్లాట్ లైట్స్ ఉంటాయి బటర్ఫ్లై లైట్స్ ఉంటాయి తర్వాత వాటర్ దాదాపు కంటిన్యూగా వస్తుంటుంది గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తుందని చెప్పేది ఆ తర్వాత కరెంట్ కొద్దిగా పోగానే వెంటనే ఫోన్ చేస్తే మరుక్షణం కరెంట్ వస్తుంది సో ఇవన్నీ హైదరాబాద్ ప్రజలకు కల్పిస్తారు కానీ హైదరాబాద్ ప్రజలు మాత్రం ఓటు అయ్యారు అదే గ్రామీణ ప్రాంతాల పోయినట్టయితే వాళ్ళకి రోడ్లు ఉండవు నీళ్ళు ఉండవు కరెంట్ ఉండదు అయినా కూడా అందరికంటే ఎక్కువ శాతం ఎక్కువ శాతం ప్రజలందరూ పోలింగ్లో పాల్గొని ఓటేస్తుంటారు ఎనభై ఐదు శాతం మినిమం మనం మొన్న చూసాం మనం దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా అత్యధిక మంది ఓటేసారు ఎనభై రెండు శాతం దాటింది అక్కడ సో సాధారణంగా ఉప ఎన్నిక అంటే ఆసక్తి చూపించారు కానీ అక్కడ చాలా పోయినసారితో పోలిస్తే కొద్దిగా కేవలం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే కొద్దిగా కొద్ది తగ్గింది అంటే ఎయిటీ టూ పర్సెంట్ పోల్ అయిందంటే ఎంత చైతన్యం ఉందో ఆ ప్రజలు అర్థం చేసుకోవచ్చు సో చదువుకున్న వాళ్ళలో చైతన్యం ఉందా చదువు లేని వాళ్ళు చదువుకోలేని వాళ్ళలో చైతన్యం ఉందా సిటీలో ఉండి ప్రతీక్షణ మీడియాను వాచ్ చేస్తూ పత్రికలు చదువుతూ ప్రజాస్వామ్యం గురించి బాగా తెలుసుకుంటూ రాజకీయాల గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు అందరు కూడా మళ్ళీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు చిన్న ఏది జరిగినా కూడా వెంటనే వేలాది మంది లక్షలాది మంది పోస్టింగ్ పెడుతుంటారు ఇదేనా ప్రభుత్వం ఇదేనా ప్రజాస్వామ్యం అని పెడుతుంటారు కానీ వాళ్ళందరూ కూడా ఎవరికూ బయటకు రావట్లేదు సో హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళందరూ ప్రజలందరూ కూడా ఇంకా సోషల్ మీడియాలోనే ఉన్నారు సోషల్ మీడియాలోనే పోస్ట్ పెట్టడము లేకపోతే లైక్లు కొట్టడం డిస్లైక్ కొట్టడం తప్ప బయటకు వచ్చి ఓట్ వేయాలన్నటువంటి స్పృహ లేదు వాళ్ళకనే విషయం మరొకసారి నిరూపితమైనట్టుగా స్పష్టమవుతుంది మనం చూసినట్లయితే పోయినసారి ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ అయింది ఎప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ నేను చెప్పేది సో టూ థౌజండ్ సిక్స్టీన్ జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఐదేళ్ల ఐదేళ్ల కింద జరిగిన ఎలక్షన్లో సగం మంది కూడా బయటకు వచ్చి ఓటు వేయలేదు కనీసం ఈసారి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ అవుతుందేమో అని అనుకున్నారు నిజానికి అందరు కూడా ఎందుకంటే ఎక్కువ చైతన్యం వచ్చింది సోషల్ మీడియాలో హైదరాబాద్ ప్రజలు చాలా యాక్టివ్గా ఉన్నారు ప్రతి క్షణం మానిటర్ చేస్తున్నారు అనుకుంటే ఈసారి బాగా చైతన్యం వచ్చింది హైదరాబాద్ ప్రజల్లో వీళ్ళకి స్పృహ వచ్చింది వీళ్ళు ఈసారి ఓటేస్తారనుకుంటే ఈసారి కూడా అట్లాంటి పరిస్థితి కనిపించట్లేదు మనం చూసినట్టయితే ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎలక్షన్ అనగానే ఎక్కువ ముందే ఓటంటేనే హైదరాబాద్ ప్రజలకి నిర్లక్ష్యము నిస్పృహ ఉంటుంది నిర్లక్ష్యం కేర్ చేయరు కేర్లెస్ చేస్తారు కనీసం లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్లో కొద్దిగా మనం చూసినట్టయితే లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో ఏమో యాభై మూడు శాతం అయింది ఆ తర్వాత లోక్సభ ఎలక్షన్లు ఏమో యాభై శాతం అయింది అక్కడ కూడా తగ్గింది యాభై శాతం కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ అనేసరికి పూర్తిగా తగ్గించేస్తారు ఇప్పుడు కూడా పూర్తిగా ఓటు వేయడం ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఏంటి ప్రభుత్వాలు మారేదుందా అనుకుంటారు కానీ వీళ్ళ గల్లీలో ఒక్కసారి కరెంట్ పోయిందంటే మరుక్షణ వందలాది మంది అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సబ్స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి లైన్మెన్కి వాళ్ళకి వందల మంది ఫోన్ చేస్తుంటారు కరెంట్ పోతే ఆ కరెంటు ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు ఆ రోడ్డు ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు లేకపోతే వాటర్ కంటిన్యూగా నీళ్ళు వచ్చేందుకు ఏర్పాటు చేసేటువంటి ఆ జిహెచ్ఎంసి పాలక మండలిని ఎన్నుకోవడంలో మాత్రం పూర్తిగా ఎంత నిర్లక్ష్యం ఉందో అని అర్థమవుతుంది సార్ నేను అనుకుంటున్నాను కొద్దిసేప కొద్దిసేపటి తర్వాత పెరుగుతుందేమో కానీ నిజానికి ఉదయం పుట్టిన పెరగాల పెద్దగా చలి కూడా ఏమి లేదు మనం చూసిన చలికాలం అయినప్పటికీ పెద్ద చలి కూడా లేదు సో అందరూ వచ్చి పొద్దునే ఓటేసారు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలైతే పెద్ద పెద్ద బారులు ఉండేటివి పెద్ద పెద్ద లైన్లు కట్టేటోళ్ళు కానీ సార్ అట్లా హైదరాబాద్లో ఎక్కడ కనిపించలేదు కేవలం కొన్ని ప్రాంతాలు అవి కూడా అవుట్స్కట్లో సిటీ అవుట్స్కట్లో ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధ్వాలి బుద్ధ్వెల్ ఉంది రాజేంద్రనగర్ రాజేంద్రనగర్ బుద్ధ్వెలలో పెద్ద లైన్ ఉంది ఇప్పుడు బుద్ధవెల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో కానీ లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి స్కూల్స్లో ఎక్కడైతే పోలింగ్ బూత్స్ ఉన్నా అక్కడ పెద్ద లైన్ ఉంది ఎందుకంటే సిటీ అవుట్స్కట్ అక్కడంతా అమాయక జనం ఏది దూర ప్రాంత పక్క ప్రాంత జిల్లాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో వాళ్ళే కానీ బాగా చదువుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కడు బయటకు రావట్లేదు వాళ్ళు ఓటు చేయడం లేరు సో వాళ్ళలో స్థురా ఇంకా పెరిగి ఇప్పుడైనా ఇంకా ఇక నెక్స్ట్ టైం ఇంకా ఎండ కూడా వచ్చింది బాగా మొత్తానికి లేదు సో ఇక ముందు ఎట్లుంటో చూడాలి కానీ ఇప్పటివరకు అయితే నమోదైనటువంటి ఓటింగ్ సరళి చూస్తే చాలా 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 తక్కువగా ఉంది ఇది ఎంత పెరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకు మనకు ఈ మనకు ఏర్పాటు చేసేటువంటి మౌలిక వస్తువులు రోడ్లు కరెంటు నీళ్ళు తర్వాత ప్రతిది జీహెచ్ఎంసీ తరఫున డ్రైనేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ సాల్వ్ చేయాలంటే పాలక మండలి ఉండాలి జహెచ్ఎంసీ పాలక మండలి ఎవరు ఉండాలనేది ఓటర్ నిర్ణయించుకోవచ్చు హైదరాబాద్ని నిర్ణయించుకోవచ్చు కాబట్టి వీళ్ళందరూ వచ్చి బయటకు ఓటే వచ్చి ఓటేస్తేనే అది ఒక ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది సో ప్రజాస్వామి గురించి తెలిసిన వాళ్ళు వీళ్ళకి మంచి పాలక మండలు రావాలని కూడా ఖచ్చితంగా అందరూ ఓటేయాల్సిన అవసరం ఉంది చూద్దాం ఇప్పటిదాకా మాత్రం చాలా చాలా తక్కువైంది ఇక ముందు ఏమైనా పెరుగుతుందో చూద్దాం